భద్రంగే సునయామదేవాద్రంభస్యే మాక్ష్య బిర్యజిత్ర స్థిరైరంగై సృష్టివాగం సంతనుభి వ్యసేమ దేవీ దాతు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా ఓం శాంతి 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 హీ గణపతే నమ అందరికీ కూడా వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు గోచార రీత్యా వారఫలాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయానికి మనం తెలుసుకుందామా చంద్ర సంచారం ఎలా ఉందన్న విషయం చూసినట్లయితే గనక వృషభంలో చంద్ర సంచారం నడుస్తోంది ఇరవై రెండవ తారీఖున మిథునంలోకి ఇరవై ఐదవ తారీఖున కర్కాటకంలోకి సింహరాశిలోకి ఇరవై ఏడవ తారీఖున కూడా చంద్ర సంచారం ఉంది ఆ విధంగా చంద్ర సంచారం నడుస్తోంది అయితే ఏమిటంటే మేషరాశి వారికి ద్వితీయంలో రాహువు ఆ తర్వాత యధావిధిగా చూసినట్లయితే కనుక ఏడవ ఇంట కుజుడు ఎనిమిదవ ఇంట రవి బుధ కేతువులు తొమ్మిది నవమంలో చూస్తేనేమో శుక్రుడు దశమంలో శని భగవానుడు ఏకాదశంలో గురుడు ఈ విధంగా ఉంది ద్వాదశ రాసుల్లోని సంచారం చేస్తున్న గ్రహముల యొక్క విధి విధానం ఈ విధంగా ఉంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంచెము హుషారుగా ముందుకు పెడుతూ ఉంటారు ఆ ఒత్తిళ్లు కూడా తట్టుకొని ముందుకు వెళ్ళడం వల్ల మీకు అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది విద్యార్థులు చక్కగా చదువు మీద దృష్టి పెడతారు చక్కగా చదువుతూ ఉంటారు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని ఈ వారంలో చెప్పొచ్చు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా మంచి ఉద్యోగం ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక విదేశీ ఏ విదేశాలలో ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు కూడా కొంచెం ముమ్మరంగా చేస్తారు దానివల్ల కూడా విజయవంతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గట్టిగా ప్రయత్నం చేయాలి ఆర్థికంగా కూడా కొంచెం సర్దుబాట్లు చేసుకుని మరీ అంటే ఏమిటంటే కొన్ని కొన్ని యూనివర్సిటీల్లో జాయిన్ అవడానికి కూడా కొంచెం ఎక్కువ మొత్తం అడుగుతూ ఉంటారు అలాంటి విషయాల్లో కూడా సర్దుబాటు చేసుకుని ముందుకు పెడితే తప్పనిసరిగా యూనివర్సిటీల్లో అక్కడ ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళడానికి కూడా మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో శుభకార్యాలు పుణ్యకార్యాలు ఆ తర్వాత ఏంటంటే వివాహాది ప్రక్రియల్లోని మీరు పాల్గొనడం ఆ తర్వాత సలహాలు సూచనలు అందరికీ ఇవ్వడం కూడా ఈ వారంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి మీ శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంకా ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా ఒత్తిడి అనేది లేనటువంటి పరిస్థితి లేదు ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఫలవంతంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మాట పట్టింపులు కుజుడు సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల కూడా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల కోపం అనేది ఎటు వచ్చినా సరే రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ అనేది రాకుండా కొంచెం జాగ్రత్తగా మనము సర్దుబాటు చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సామరస్యత లోపించకుండా ఉంటుంది పెద్దల ఆరో పెద్దల విషయంలో కూడా మీరు కొంచెం భక్తిభావంతో కాస్తంత వినయంతో ఉండడం వల్ల వారి సలహాలు సూచనలు మీకు దక్కుతాయి బంధుమిత్రులతో ఆనందంగా ఈ వారాంతానికి గడపడానికి అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మొహమాటం లేకుండా మాట్లాడటం వల్ల మీరు నిష్ఠూరాలకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది అందువల్ల కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీకు చెప్పదగిన సూచన ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా మీరు చూసుకోండి మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు విడవకుండా చేయండి రవి మిత్ర సూర్య కగభాను పూష్య హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యున్న అని ఈ యొక్క శుభ్రంగా మీరు చేసేటటువంటి రవి అనేటటువంటి నామాన్ని ఒక్కటి సూ సూచించిన ఆదిత్య అనుకున్న భాస్కర అనుకున్నా కూడా మీకు అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది ముఖ్యంగా ద్వితీయంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎవరికైనా భోజనం అనేది ఈ కార్తీక మాసంలో భోజనం పెట్టడం అనేది చెప్పదగిన సూచన భోజనం ఎప్పుడైతే అన్నదానం చేస్తారో అన్ని విధాలా మీకు యోగవంతంగా ఉంటుంది మీరు ప్రతి నిమిషము అనుకోవాల్సిన నామం ఓ నమస్సివాయ్ అనే ప్రణవనామాన్ని జపిస్తూ ఉండండి ఈశ్వర సందర్శనం చేసుకోండి అన్ని విధాల ఆయుర అష్టైశ్వర్యాలతో మీరు ఉండడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తుంది మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ మీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ మాత్రే నమః వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రభగవానుడు గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత చూసినట్లయితే కనుక మనకి ముఖ్యంగా ఆరవ ఇంట కుజుడు కనిపిస్తున్నాడు ఏడవ ఇంట రవి బుధ కేతువులు కనిపిస్తున్నారు ఎనిమిదవ ఇంట శుక్రుడు తొమ్మిదవ ఇంట శని భగవానుడు పదవ ఇంట గురుడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క సంచారం ఈ విధంగా ఉంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో మనము ముందుకు వెళ్ళడానికి కనీసం ప్రయాణాలు కానీ తర్వాత కొన్ని కొన్ని స్నేహితుల్ని బంధువుల్ని కలవడానికి కానీ ప్రయత్నాలు అయితే చేస్తావో ఆ ప్రయత్నాలు అయితే చేస్తారు ఆ ప్రయత్నాలు ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఇదివరకు గతంలో తీసుకున్న రుణ భారాలను మీరు తగ్గించుకుంటారు ఈ వారంలో అదేవిధంగా విద్యార్థులు చదువు పట్ల ఉద్యోగస్తులు ఉద్యోగం పట్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు బ పూర్తిగా డెడికేషన్తో మీరు చేసే ప్రయత్నాలు పలికి పలించి ఆర్థికంగా మీరు కొంచెం ఆనందంగా ఉండడానికి ఇవన్నీ కారకత్వాలు అవుతాయి ఎప్పుడైతే రుణభారం తగ్గిందో మీరు అన్ని విధాలా కూడా ముందుకు పెడుతున్నట్టే లెక్క ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో చిన్న తరహా గుర్తింపులు మీకు ఏర్పడతాయి దానివల్ల మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా పెద్దల సూచనలు మీరు పాటిస్తారు వ్యాపార అభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగస్తులైతే కనుక మీ పై అధికారులు మీరు చేసేటటువంటి పనిని గుర్తింపు చేసుకొని మిమ్మల్ని గట్టిగానే కాదు చాలా చక్కగా చేస్తున్నావు అన్ని విధాల ప్లానింగ్ బాగుంది అని మిమ్మల్ని పొగిడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కనుక ఆరోగ్యం బాగానే ఉంది కానీ కూడా ఒక్కసారి సోమవారం పూట కార్తీక సోమవారం తక్కు తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలు నివేదన చేయడం చేయించడం ఆ విధంగా చేయడం వల్ల కూడా మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఏడవ ఇంట ఉన్నటువంటి రవి బుధుడు కేతువు వీళ్ళ వలన మీకు కలిగేటటువంటి అవకాశాలు ఏమిటంటే కనుక కొంచెము ఇంట్లో కానీ భాగస్వామ్య వ్యాపారంలో కానీ చిన్న చిన్న కోపాలు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిని అధిగమించడానికి ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవడం ఆ తర్వాత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ నిజ్య రాహవే కేతవే నమ అన్నది చదువుకోవడం అనేది చెప్పతగిన సూచన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గోమాతను దర్శించండి గోమాతకు చక్కగా మీరు కొంచెం పచ్చ పెసలు ఉలవలు ఆ తర్వాత చూసినట్లయితే గనక మీకు గోధుమలు కూడా కలిపి ఒక మూడు దోశలు దోశడు దోసెడు చొప్పున మూడు దోసేళ్ళు కొంచెం బెల్లం కలిపేసి పెట్టండి ముందు రోజు నానబెట్టి బెల్లం అప్పటికప్పుడు కలిపి పెట్టండి గోమాతకి లేదా అరటిపళ్ళు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఇవన్నీ వీలు కాకపోతే ఆకుకూరలు వీలుగా ఉంటాయి అరటిపళ్ళు వీలుగా ఉంటాయి తినిపించండి అన్ని విధంగా అన్ని విధాలుగా కూడా మీకు గోమాత గో పూజ చాలా బాగా పనికొస్తుందండి గో ప్రదర్శనాలు కూడా చేయండి ఆ విధంగా చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు ఇంకా సకాలంలో విజయవంతంగా మీకు ఏదైనా సరే బిల్స్ అలాంటివి తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అన్ని విధాలుగా కూడా రాజకీయ రంగంలో ఉన్నా కూడా మీకు సక్సెస్కి ఎక్కువ పూజ గో గోవు యొక్క ప్రదర్శనలు బాగా పనికొస్తాయి ఈ కార్తీక మాసంలో తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు పోటీ పరీక్షల్లోని విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో ఇంకా హైక్ వచ్చే జీతానికి అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు దానిలో మీకు తప్పనిసరిగా విజయం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి గట్టి ప్రయత్నం చేయండి యత్న ప్రయత్నాలు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనమని హోంగ గణపతి నమ అని గణపతి ఆరాధన చేసుకోండి విద్యార్థులు నిరుద్యోగులు తప్పనిసరిగా గణపతి అనుగ్రహం వలన ఈ వారాంతానికి మంచి శుభ వార్తలు వింటారు మరి ఇన్ని రకాలుగా మీరు యోగవంతంగా ఆనందంగా పుష్పరాశి వారు ఉండాలన్న భగవంతుని పరమేశ్వరుని ప్రార్థిస్తూ మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరో నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాత రేనమ్మ మిథున రాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చంద్రుడు ఎక్కడున్నాడయ్యా అంటే కనుక ద్వాదశంలో చంద్ర సంచారం నడుస్తుంది వృషభంలోని ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖు మిథునంలోకి అంటే లగ్నాత్తు ఆ తర్వాత కర్కాటకంలోకి ఇరవై ఐదవ తారీఖి ఆ తర్వాత సింహరాశిలోకి ఇరవై ఏడవ తారీఖుకి కూడా చంద్ర సంచారం నడుస్తుంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఐదు ఐదవ ఇంట ఉన్నటువంటి కుజుడు ఆ తర్వాత ఆరవ ఇంట ఉన్నటువంటి రవి బుధ కేతువులు ఏడవ ఇంట శుక్రుడు ఎనిమిదవ వింట యథావిధిగా శని భగవానుడు తొమ్మిదవ వింట గురుడు ద్వాదశంలో రాహువు చంద్రుడు ఈ విధంగా ఉంది గోచార రీత్యా ఈ గ్రహాలు ఈ విధంగా నడుస్తున్నాయి అయినప్పటికీ కూడా చంద్రమా మన మనకారకుడైనటువంటి చంద్రుడు చంద్రమా మనసు జాత అంటాం కాబట్టి ఆ చంద్రుడికి చక్కగా ఎవరికైనా సరే సోమవారం పూట ఈశ్వరుడికి అభిషేకం ఆ తర్వాత చంద్రుడి నిమిత్తము కూడా ఎవరికైనా సరే చక్కగా భోజనం పెట్టించడం లేకపోతే ఆవు పాలు సూర్య భగవానుడికి చంద్ర భగవానుడికి కూడా ఇష్టమే కాబట్టి మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ ఏమిటంటే కనుక ఆవు పాలతో పరమాన్నం వండి చంద్రుడికి నివేదన చేయడం సూర్య భగవానుడికి కూడా సమర్పించడం ఇది చెప్పదగిన సూచన సోమవారం నాడు చంద్రుడికి నివేదన చేయండి వెన్నెల్లో అదేవిధంగా భగవానుడికి ఆదివారం పూట నివేదన చేయండి అలా చేయడం కూడా మీకు అన్ని విధాల ఆరోగ్యం ఆ మానసిక ఆనందం కలగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శుక్రుడు చూస్తే ఏడవ ఇంట ఉన్నాడు తర్వాత ఎనిమిదవ ఇంట శని భగవానుడు అయినప్పటికీ కూడా మీకు జరిగేటటువంటి విషయాలలో అన్ని విషయాల్లోని కూడా ముందు జాగ్రత్తలతో మీరు అడుగు వేయడం అనేది చాలా ముఖ్యం విద్యార్థులు విద్యా సాధన చేయండి మంచిగా ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీలో ఉన్నటువంటి ఆర్థిక అవసరాలకి సంబంధించినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నవి ఈ వారంలో బాగా పనికొస్తాయి ఆ ఏదైతే మీరు చేసినటువంటి జాగ్రత్త ఉందో అందువలన ఈ వారంలో మీకు ఏ విధంగా ఆర్థికమైనటువంటి బాధ ఇతి బాధలు మీకు ఉండకుండా అది అన్ని విధాలా కూడా మీకున్నటువంటి విషయాన్ని విషయ పరిజ్ఞానంతో మీ ముందు చూపు మీకు పనికొస్తుంది తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగస్తులకి వృత్తి ఉద్యోగాలు వాళ్ళకి అందరికీ సామాన్యమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు కూడా సామాన్య స్థితులు ఉన్నాయి అయినప్పటికీ కూడా శ్రమయ్యేవ చేతే మీరు శ్రమే శ్రమ పడితే తప్పనిసరిగా అన్ని విధాల కూడా యోగవంతంగా మీరు ముందుకు వెళ్ళడానికి గట్టిగా శ్రమ పడండి తప్పనిసరిగా నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అని శని భగవాన్ని సూచించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆ నమ శివాయ అనే పంచాక్షరిని గట్టిగా పట్టుకోండి తప్పనిసరిగా అన్నింటా కూడా మీకు విజయం కలగడానికి అవకాశం ఉంది ఈ యొక్క కార్తీక మాసంలో మీరు చేయాల్సినటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే అమ్మవారికి దుర్గాదేవికి దుర్ కుంకుమార్చన చేయించుకోవడం ఒక ఆరుగురు ముత్తైదువులకి పళ్ళు తాంబూలం ఆ తర్వాత ఆకుపచ్చ రంగు గాజులు పంచడం అనేది చెప్పుదగిన ప్రక్రియ ఇది చేయడం వల్ల మీకు అన్నింటా కూడా ఏది లేట్ కాకుండా అంటే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కానీ నిరుద్యోగులు కానీ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ జీతం హైక్ రావాలంటే కూడా అమ్మవారికి దర్శనం చేసుకొని అయ్యవారికి ఎలాగా మనం తప్పనిసరిగా ఒక అభిషేకం చేయించుకుంటున్నాము ఈశ్వరుడికి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమార్త్యం చేయించడం వల్ల కూడా మీకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉంటుంది సుమంగళత్వానికి ఆ తర్వాత వివాహమైన వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కావడానికి అన్ని విధాల ఆయురు ఆరోగ్యాలు ఆ తర్వాత శుభకార్యాల నిమిత్తం ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో అన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరడానికి కూడా ఈ వారంలో నేను చెప్పినటువంటి మీరు పాటించండి ప్రతిరోజు ఓం నమస్ ఓం నమస్శివా నూట ఎనిమిది సార్లు చేయండి భక్తి ముఖ్యం ఆ తర్వాత మీరు శక్తి కొలు చేయండి భగవంతుడు తప్పనిసరిగా ఈశ్వరుడు మీ మీ అందు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారు మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బీరో నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాత రేనమ కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మా యొక్క వార ఫలాలు కార్యక్రమాన్ని ఆలోచించినట్లయితే మనకి చంద్రుడు చూసినట్లయితే వృషభంలో చంద్ర సంచారం నడుస్తుంది ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క చంద్రుడు ద్వాదశంలోకి అంటే కర్కాటక రాశి వారికి ద్వాదశమైనటువంటి మిథునంలోకి ఆ తర్వాత కర్కా ఇరవై ఐదో తారీఖున కర్కాటకంలోకి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున సింహంలోకి కూడా చంద్రసంచారం ఉంది కాబట్టి చంద్రుడు మనక్కకారకుడు కాబట్టి ఆ మనక్కకారకుడైనటువంటి చంద్రుడి నిమిత్తము ఈ కార్తీక మాసాన సోమవారం పూట చక్కగా ఇద్దరికి భోజనం దానం చేయడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కనుక నాలుగవ ఇంట కుజుడు ఐదవ ఇంట రవి బుధ కేతువులు ఆరవ ఇంట చూసినట్లయితే అయితే శుక్రుడు ఏడవ ఇంట శని భగవానుడు ఎనిమిదవ ఇంట గురుడు అందువల్ల గురుడు అష్టమంలో ఉండడం వలన ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా సరే ఫలు ప్రతిఫలములు గబగబా అందడానికి కొంచెం ఆటంకం కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి గురువు నిమిత్తం గురువారం నాడు తప్పనిసరిగా శనగలతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థం మిఠాయిలు లాంటివి కనీసం ఒక తమ్మడుగురికి పిల్లలకి పంచండి అలా చేయడం వల్ల గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల శ్రీ గురుదేవ దత్తాత్రేయ నరసింహ సరస్వతి అంటూ గురు పరంపరని ప్రతిరోజు తలుచుకొని షిడీ సాయి బాబా సత్యసాయి ఇలా తలుచుకొని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కూడా ఆటంకములు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెల్లింపులు అన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు సకాలంలో దానివల్ల మీకు అన్నింట ఇంటా బయట కూడా మంచి గుర్తింపు వస్తుంది అదేవిధంగా శత్రువులు ఆ తర్వాత రుణాలు కొన్ని కొన్ని ఇబ్బందులు అన్నింటినీ మీరు అధిగమించగలుగుతారు ఏదైతే ఏ నోటితో అయితే తెగడారో అదే నోటితో పొగుడతారు ఆ తర్వాత శుభకార్యాలు మీరు పురమాయించినవన్నీ కూడా ముందుకు పడతాయి వేగవంతంగా అందువల్ల ఈ వారం కొంచెం ఆశాజనకంగా ఆనందంగా ఉందని చెప్పొచ్చు విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా కొంచెం ఆనందంగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని చక్కగా చదువు విషయంలో కానీ ఉద్యోగంలో హైక్ విషయంలో కానీ నిరుద్యోగులు వారు చేసిన ప్రయత్నాలు ఫలించడం కానీ ఈ వారంలో బాగానే ఉంది శుభ సూచకలే కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెద్దవాళ్ళు సూచనలు తీసుకొని ఇంకాస్తంత వెసులుబాటుగా ఇంకాస్త డెవలప్మెంట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు వృత్తి ఉద్యోగాల ఉన్న ఉద్యోగాలు వ్యాపారంలో ఏదైనా సరే వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా కూడా అన్ని రంగాల్లోని కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఆ తర్వాత ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు మీరు చేయరు బయట వాళ్ళు అయితే చెప్పినది అయితే మీకు బాగా బుర్రలోకి పెడతాయి అనే నిష్ఠూరాలు ఈ వారం మీకు కనిపించే అవకాశం ఉంది దానికి కారణం ఏమిటంటే కనుక కొంచెం రేపు చేద్దాంలే మన వాళ్ళు చెప్పిన పనే కదా అనడం వల్ల శని భగవానుడు యొక్క కళత్ర స్థాన ప్రభావం వలన కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మీరు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాల గాని జాజిపూల మాల గాని సమర్పించి ఒక్కరికి కనీసం ఇద్దరికి భోజనం దానం చేయండి ఈ భోజనం దానం చేయడం శనివారం పూట పెట్టించడం వల్ల సోమవారం శనివారం రెండు రోజుల్లోనే కూడా మీరు ఎప్పుడైతే భోజనం పెట్టిస్తారో శని భగవానుడికి అన్న శాంతి అంటే చాలా ఇష్టం అదేవిధంగా చంద్రుడు కూడా మనకి ద్వాదశంలో తర్వాత లగ్నాత్తు ద్వితీయంలోకి కూడా సంచారం నడుస్తుంది కాబట్టి శని భగవానుడు మనకారకుడు కాబట్టి అది కూడా మీకు చక్కగా శాంతి కలుగుతుంది అందువల్ల అన్నదానం అనేది చేయడం అనేది చాలా శుభకరంగా ఉంటుంది ఈ వారమంతా మీరు చేసుకోవాల్సినటువంటి నామం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మే నమ శుక్రవారం నాడు దేవికి కుంకుమార్చన అదేవిధంగా తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడమే కాకుండా అక్కడ కనీసం ఒక ఆరుగురు ముత్తైదువులకి ఆరు గాజుల చొప్పున పంచండి పసుపు పొట్టు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళ చేత మగవాళ్ళైతే ఆడవాళ్ళ చేత పెట్టించండి ఈ యొక్క కార్తీక మాసంలో గాజులు దహనం చేయడం వల్ల అన్ని విధాల అమ్మవారు సంతసించి మనం అన్నింటా కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని దీవిస్తుంది మరి ఇన్ని రకాలుగా మనం చేసుకోవడం వల్ల మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సంతోషం కలగడానికి కూడా చాలా చాలా యోగవంతంగా ఉంది శుభకార్యాల నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన విషయాలు కనిపిస్తున్నాయి దానికి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి అన్ని విధాల మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తమైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ మీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండగా శ్రీమాత్రే రేనమ సింహరాశ్రి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సింహరాశిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మూడవ ఇంట్లో కుజుడున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే నాలుగవ ఇంట్లో రవి బుధ కేతువులు ఐదవ ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లో శని భగవానుడు ఏడవ ఇంట్లో గురుడు అదేవిధంగా చూసినట్లయితే పదవ ఇంట్లో రాహువు చంద్ర సంచారం నడుస్తుంది చంద్రుడు ఈ యొక్క సింహరాశిలోకి వారాంతానికి ఇరవై ఏడవ తారీఖు వస్తున్నాడు ఇరవై ఐదవ తారీఖున కర్కాటకంలో అంటే ద్వాదశంలో ఉంటున్నాడు కాబట్టి సింహరాశి వారు ఈ చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అనే నామాన్ని జపించుకోవడం అంతేకాకుండా సింహరాశి వారు సోమవారం పూట ఈ కార్తీక దామోదరుడు కార్తీక పరమేశ్వరుడు అయినటువంటి ఆ యొక్క ఈశ్వర నామాన్ని చేసుకుంటూ ఒక్కసారి అభిషేకం సోమవారం పూట ఒక అన్నదానం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏడవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు నిమిత్తము కూడా గురువారాలు చేయడం అనేది చెప్పదగిన సూచన అంటే ఇంట్లో వివాహాది శుభకార్యాలు కావలసిన వాళ్ళు ఉన్నా అదేవిధంగా గురుబలం తక్కువైనటువంటి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలకి వ్యాపార ప్రయత్నాలకి ఆర్థిక అవసరాలు అన్నీ కూడా మున్ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా గురుబలం కావాలి కాబట్టి ఆ యొక్క గురువుకు సంబంధించిన దర్శనం ఆ గురువుకి శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థము నివేదన చేసి కనీసం చుట్టుపక్కల పిల్లలకు కానీ లేకపోతే ఏదైనా గుళ్ళో శనగలు దానం చేయడం కానీ శనగలు ఉడకబెట్టిన శనగలు ఇవ్వడం కానీ చెయ్యండి అన్ని విధాలా మీకు యోగవంతంగా మీరు ముందుకు పెడతారు అదేవిధంగా ఈ యొక్క ఏ విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నా మీకు అంత శుభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే విద్యార్థులు విద్యలో మంచిగా ముందుకు పెడుతూ ఉంటారు రాణిస్తారు ఉద్యోగస్తులు మంచి జీతాలతో ఐక్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఫలించేటటువంటి వారం అని చెప్పచ్చు అదేవిధంగా శుభకార్యాల విషయంలో కూడా మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాలు కూడా మీకు ఫలించి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆనందంగా ఉండేటటువంటి శుభకరమైనటువంటి వారం ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యాపారస్తులకు కానీ తర్వాత ఏంటంటే చిన్న చిన్న వృత్తుల్లో రాజకీయ నాయకులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇంకా చాలా బాగుందండి అందువల్ల మీకు ఏమీ కుదవలేదు డబ్బు విషయంలో ఏ విధమైనటువంటి కొరత కనిపించడం లేదు అందువల్ల మీరు అన్ని విధాలా అన్ని రంగాల్లోని కూడా ముందంజ వేస్తున్నారు విదేశీ ప్రయత్నాలు కూడా కొంచెము శుభమైనటువంటి వార్తలు వారాంతానికి వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శత్రువులను కూడా మీరు అదుపు చేయగలుగుతారండి ఇంక అంతకన్నా ఏం కావాలి ఏదైనా సరే శత్రువులపై విజయమే నిజమైన విజయం అందువల్ల మంచి కీర్తి ప్రతిష్టలతో పెద్దల యొక్క సహకారము దీవెనలతో మీరు ముందుకు పడతారు ఆరోగ్యం బాగుంటుంది అయినప్పటికీ కూడా సూర్యభగవానుడికి సూర్య నమస్కారం చేసుకోవడం అనేది చెప్పతగిన సూచన తర్వాత ఎవరితో అయినా సరే అంటే ఏమిటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏ పిల్లలతోటి అది వాగ్వివాదాలకు వెళ్ళకండి వెళ్లకుండా ఉండడం వల్ల కూడా మీకు అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ముందుకు పెడతారు మరి ఇన్ని మంచి పనులు చేస్తూ మీరు చేసుకోవాల్సినటువంటి ఈ వారమంతా చేసుకోవాల్సినటువంటి నామం ఏమిటంటే ఓం నమస్ శివాయ ఓం శివాయ లేదా చంద్రశేఖర 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 పాహిమాం అని అనుకుంటూ ఉండండి అన్ని విధాలా ఇంకా ఇంకా ముందుకి ఆనందంగా వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ మీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ మాత్రే నమః కన్యారాశి వారికి స్వాగతం సుస్వాగతం వార ఫలాలు కార్యక్రమంలో కన్యారాశి వారికి చూసినట్లయితే కనుక తొమ్మిదవ ఇంట చంద్ర సంచారం నడుస్తోంది ఆ తర్వాత దశమంలోకి ఏకాదశంలోకి ద్వాదశంలోకి వారాంతానికి చంద్రుడు వస్తున్నాడు చంద్రమా మనస్సోజాత అంటాం కాబట్టి చంద్రుడి నిమిత్తం ఎవరికైనా సరే కొంచెము పంచదార దానం చేయడం కానీ పాలు దానం చేయడం కానీ చేయండి అలా చేయడం వల్ల మీకు మానసికమైనటువంటి ఆనందం కలగడానికి తర్వాత ఏంటంటే అష్టమ చంద్ర దోషం కూడా పోవడానికి ఆవు పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది తర్వాత చూసినట్లయితే ద్వితీయంలో కుజుడు తృతీయంలో రవి బుధ కేతువులు చతుర్థంలో శుక్రుడు పంచమంలో శని భగవానుడు సుష్టమంలో గురుడు అదేవిధంగా చూసినట్లయితే దశమంలో రాహువు చంద్రుడు కనిపిస్తున్నారు ఈ విధంగా ఉంది అయితే గోచార రీత్యా జరిగి జరిగేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే నూతనమైనటువంటి వస్తువులు కొనడంలో ఏర్పాట్లు మంచిగా చేసుకుంటారు బాగానే ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన పరిచయాలు అవుతాయి దానివల్ల మీరు కొంచెం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది విద్యార్థులకి మంచి విద్య విషయంలో గుర్తింపు వస్తుంది అదేవిధంగా కుటుంబంలో కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది ఏ విషయంలో అన్నా సరే కుటుంబంలో కూడా అనుకూలత అనేది కొంచెం పెరుగుతుంది ఈ వారంలో ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆదాయాలు సందర్భానికి తగినట్లుగా ఆదాయాలు ఉంటాయి ఖర్చులు కొంచెం నియంత్రణ చేసుకుంటే అన్ని విధాలా కూడా మనం లాభకరంగా ముందుకు వెళ్ళొచ్చు విద్యార్థులు కొంచెం హుషారుగా చదవడం మొదలు పెడతారు ఆ వాళ్ళు గోల్ పెట్టుకుని చదివితే కనుక చాలా బాగా రీచ్ అవుతారు అదే కాకుండా కొత్త కోర్సులు నేర్చుకోవాలనే మీ ఆలోచనలు కూడా పూర్తిగా ఆనందంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో అదే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అన్ని విధాలా కూడా సాయిబాబాని ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ అనేది ఒక రామకోటిలాగా రాయడం అనేది విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ వివాహం కాని వారు కానీ చేయడం వల్ల గురుబలం పెరిగి మీకు అన్ని విధాల అభివృద్ధికి కారకత్వం అవుతుంది ప్రతిరోజు కూడా తొమ్మిది నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీ ఇష్టం అన్ని సార్లు రాయండి మన చేతి వ్రాత నుదుటి వ్రాతని మారుస్తుంది తర్వాత అన్ని విధంగా విధాలుగా కూడా చాలా చక్కగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు నూతన వ్యాపారాలు కానీ నూతన ఆలోచనలు కానీ ఏమైనా చేసే ప్రయత్నాలు అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి మీరు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారు అన్ని విధాలా మీకు ఫలిత ఫలం కనిపిస్తూ ఉంటుంది అంటే ఏమిటి ఇది బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అని ఎవరిని అడిగినా సరే మీకు మంచి మాటలు చెబుతూ ఉంటారు శుభకార్యాల విషయాల్లో కూడా మీరు చే చేసేటటువంటి పనులన్నీ కూడా సంతృప్తిగా నెరవేరుతాయి వారాంతానికి అన్ని విధాలా మీకు యోగవంతంగా ఉంటుంది ఇంకా మంచిగా యోగవంతంగా ఉండడానికి ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఈశ్వరుడికి కుదిరినంత వరకు ఈశ్వరుడు సందర్శనం ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట తప్పనిసరిగా అభిషేకం చేయించండి ఆవుపాలతో అభిషేకం అదే కాకుండా చక్కగా కందిపప్పు దానం చేయండి కేజింపావు కందిపప్పు ఎరటి వస్త్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో దానం చేసినట్లయితే అన్ని విధాల మీకు ఈ వారం చాలా చక్కగా ముందుకు సాగుతుంది మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాత్రే నమ తులారాశివారికి వారికి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం లగ్నాత్తు కుజుడు కనిపిస్తున్నాడు ద్వితీయంలో చూస్తే రవి బుధ కే కేతువు కనిపిస్తున్నారు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో శని భగవానుడు పంచమంలో గురుడు ఆ తర్వాత అష్టమంలో రాహువు చంద్రువు చంద్రుడు ఆ ఈ విధంగా చూసినట్లయితే కనుక అష్టమ చంద్రదోషం పోవడానికి గాను ఎవరికైనా సరే ఇద్దరికీ భోజనం పెట్టడం సోమవారం పూట ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే కనుక తప్పనిసరిగా మీరు ఎవరికైనా అన్నదానం చేయడమే కాకుండా ఈ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం కార్తీక మాసం సోమవారం నాడు అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా మంగళవారం నాడు రాహుకాలంలో దీపం పెట్టుకోండి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఇంట్లోనే ఐదు ఒత్తులు దీపారాధన చేసుకోవడం నువ్వులతో కానీ అవనేతితో కానీ మీ అందరికీ కూడా ఈ రాహుకాల దోష నివారణ కూడా జరగడానికి అష్టమ రాహు నివారణ జరగడానికి కూడా కారకత్వం అవుతుంది మంగళవారం నాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొంచెం ఉపవసించి చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం ధుమ్ దుర్గాయ నమ అని కుంకుమార్చిన మంగళవారం పూట నాలుగు గంటల వేళ సాయంకాలం పూట చేయించుకోండి అన్ని విధాల అమ్మవారి దేవుంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా వాదులాటలకి దూరంగా ఉండండి వాక్కుతో సంబంధించినటువంటి గొడవలు రావడానికి కారకత్వం కనిపిస్తోంది కారణం ఏమిటంటే లగ్నాత్తు రా కేతువు లగ్నాత్తు ఇక్కడ కట్ చేయండి కొంచెం లగ్నాత్తు కుజుడు ఉండడం వల్ల ద్వితీయంలో కేతువు బుధుడు రవి స్పీడ్గా మాట్లాడతారు అవతలి వాళ్ళు మీ మాటకి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంచెం వాక్కు జాగ్రత్త మాటతోటే ప్రపంచాన్ని జయించవచ్చు ఆ విషయం గుర్తుపెట్టుకోండి వాక్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చూసినట్లయితే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారలందు వాదులాట్లకు మీరు ఎప్పుడైతే దూరంగా ఉన్నారో కర్తవ్యం దైవమాన్నికం అని మీ కర్తవ్యాన్ని మీరు చేస్తే అన్ని విధాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు అక్క వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మీ మనస్సులు పాడు చేసుకొని ఆ తర్వాత మీరు ఎవరికైనా సరే అది పై అధికారులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ బా జీవిత భాగస్వామితో కానీ ఎప్పుడైతే మానసిక చికాకు మీకు అష్టమ చంద్రదోషం వల్ల కలుగుతుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రతి నిమిషము కూడా ఓం నమ శివాయం నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అనుకుంటూ ఉండండి మీరు నిత్యము అనుకుంటూ ఉండండి తులారాశి వారు అన్ని కష్టాలని కూడా ఈశ్వరుని యొక్క నామంతో అధిగమించడానికి పూర్తిగా కారకత్వం కనిపిస్తోంది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు మీకు అంకితమ అంటే ఏంటంటే ఏదైనా కర్తవ్యానికి మీరు అంకితం అవ్వడం వలన మీకు అన్ని విధాలా కూడా ఉపకారమే లభిస్తుంది అంతేగాని నేను ఇంత డెడికేషన్గా చేశాను ఎవరూ గుర్తించట్లేదు అనే మీకు అష్టమంలో రాహు ఉండడం వల్ల చంద్రుడితో కూడు ఉండడం వల్ల మనోవేదన అనేది సహజంగా ఉంటూ ఉంటుంది దాన్ని అధిగమించడానికి గాను మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు కూడా ఏదైనా నోట్బుక్ తీసుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ అని రామనామ శబ్దాన్ని కనీసం ప్రతిరోజు కూడా ఒక ఐదు సార్లు నుంచి తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి అలా మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం శ్రీరామ జయరామ జయ రామ రాయండి ఉద్యోగంలో ఉన్నత వస్తుంది అదేవిధంగా మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని విసుక్కోకుండా ఉంటారు ఆ తర్వాత వ్యాపారస్తులు వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా బలపడటానికి ఆ తర్వాత రాజకీయ నాయకులు పదోన్నతి పొందడానికి అన్ని విధాల ఇవి నేను చెప్పినటువంటివి మీరు ఆచరించినట్లయితే అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి ఎప్పుడైతే మనకి బయట చిరాకులన్నీ ఇంటికి తీసుకురాకండి ఇంట్లో వాళ్ళతో వాదులాడకండి ఇంట్లో వాళ్ళతో నిర్వహమటంగా మాట్లాడి మీ మనస్సుని కలుషితం చేసుకోకండి ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు సంతోషంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని కూడా సంతోషంగా ఉంచగలరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దైవ నామస్మరణ నాలుక మీద నర్తన చేయించండి ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటారా ఓం నమశివాయ అనుకుంటారా ఓం ధుమ్ దుర్గాయ నమ అనుకున్నా సరే మీకు అన్ని విధాలకు కూడా యోగవంతంగా ఉంటుంది లే మీరు ఏ నామం అనుకున్నా కూడా అమ్మవారు అయ్యవారు మిమ్మల్ని కరుణతో చూసి ఈ వారాంతానికి మీరు తలపెట్టిన శుభకార్యాల విషయంలో ఒక మంచి శుభవార్త వింటారు నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావలసిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ శ్రీమాత నమః వృచ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక రవి బుధ కేతువు కూడా వృచ్చిక రాశిలో లగ్నాత్తు ఉన్నారు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో శని భగవానుడు చతుర్థంలో గురుడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక సప్తమంలో రాహువు చంద్రుడితో కూడి ఉన్నాడు సరే చంద్రుడు చూస్తేనేమో వృషభంలో చంద్ర సంచారం నడుస్తుంది ఆ తర్వాత మిథునంలో ఇరవై రెండో తారీఖున కర్కాటకంలోకి ఇరవై ఐదు ఇరవై ఏడవ తారీఖుకి సింహంలోకి పెడుతున్నాడు అయితే ఈ యొక్క మనకి సంబంధించిన వృచ్చిక రాశి వారికి ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే కళత్ర స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మానసికంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపు మానసికమైన చిన్న చిన్న గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల అవి రాకుండా ఉండడం కోసం వృచ్చుక రాశి వారు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది చంద్రాత్తు కూడా మనకి చంద్రదోషం కానీ చంద్రాత్తు మానసిక క్లేషాలు కానీ రాకుండా ఉండాలంటే సోమవారం పూట తప్పనిసరిగా కార్తీక సోమవారం ఒక పొద్దు ఉండడం ఒక విషయం రెండవది ఉండలేకపోయినా పర్వాలేదు కానీ అన్నదానం చేయండి ఒక ఇద్దరికి అన్నదానం చేయడం వల్ల మీకు అన్ని విధాలు ఉపయుక్తంగా ఉంటుంది సోమవారం పూట తప్పనిసరిగా అభిషేకం చేయించుకోండి అభిషేక ప్రియుడు ఎవరు ఈశ్వరుడు అందువల్ల ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుని ఆవు పాలతో ఆ తర్వాత మీరు కా కావలసినటువంటి అంటే ఉండలేకపోతే భోజనం చేయొచ్చు ఆ విషయాన్ని గుర్తించుకోండి ఇద్దరికి భోజనం పెట్టండి అలా చేయడం వల్ల మీకు మానసికమైన చికాకులు ఎవరితో అయినా సరే భాగస్వాములతో కానీ గొడవ వ్యాపారస్తులైతే వ్యాపారాలతో వ్యాపారం అంటే ఏంటంటే భాగస్వామి వ్యాపారం చేసినా అదే ఉద్యోగస్తులైతే సాటి వారితో కానీ పై అధికారులతో కానీ మాట పరపచాలు రాకుండా ఉండడానికి ఇది కారకత్వం అవుతుంది ఇద్దరికి అన్నదానం సోమవారం పూట ఈశ్వరుడికి అభిషేకం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే నాలుక మీద ఎప్పుడు కూడా నండి బాగా గుర్తుపెట్టుకోండి ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ అనుకుంటూ ఉండండి బుధవారం నాడు గోమాత దర్శనం పచ్చ పెసలు బెల్లము కలిపినటువంటి బియ్యం కలిపినటువంటి పచ్చ పెసల్ని ముందు రోజు నానబెట్టి బియ్యము ఈ యొక్క ఏ పెసల్ని కూడా గోమాతకు తినిపించడం అవన్నీ వల్ల కాదండి అంటే ఆకుకూరలు తినిపించడం అది అరటి పళ్ళు పెట్టడం ఆ విధంగా మీరు ఏ విధంగా అన్నా సరే గోమాత దర్శనం చేసుకోవడం బుధవారం పూట మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది గణపతే నమ అని అనుకుంటూ ఉండండి అదే కాకుండా ప్రభుత్వ తరహా వ్యవహారాలకి కొంచెం పెనాల్టీలు కట్టే అవకాశం కనపడుతోంది జాగ్రత్త అంటే ఏదైనా సరే ఎక్కువ జాగ్రత్త వహించాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా అంటే చిన్న కర్రతో అన్న పావును కొట్టచ్చు పెద్ద పామును కొట్టచ్చు అనే శాస్త్రం ఉంది కదా అందువల్ల ఏది ఏ విషయంలోని కూడా ఇబ్బంది పడకుండా చూసుకోండి శుభకార్య విషయాల్లో కూడా కొంచెం పనులు గమ్మున ఇవ్వడం లేదని మీరు ఆలోచించుకుంటూ ఉంటారు కానీ ఆ పనులు ఎందుకు ఆటంకమైంది ఇది మన మంచిగా అని సర్దుబాటు చేసుకోవడం చెప్పదగిన సూచన తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే కొంచెం మానసికమైన చిరాకులు పెరగడానికి అవకాశం కనిపిస్తోంది దాన్ని అధిగమించడానికి అన్నదానం చేయమని చెప్పాను నేను ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఉన్నటువంటి విద్యార్థులు చదువు మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి పునరుచ్చరణ చేసుకుంటూ ఉండాలి అయిపోయిన పాఠాలు అయిపోయినటువంటి కోర్సుని కూడా తిరిగి చదవడం అనేది చ ఒక్కసారి చేయడం వల్ల మీకు అన్ని విధాలా కూడా రేపు అన్ననాడు అది చాలా ఉపయుక్తంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఉంటుందో ఆ విషయం మర్చిపోకండి తర్వాత ఆరోగ్యం అన్ని విధాలా కూడా బాగానే ఉంది అయితే ఆరోగ్య రీత్యా అనారోగ్య సూచనలు లేకుండా అన్ని విధాలా ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు సూర్యభగవానుడికి ఓం రవాయ ఓం ఆదిత్యాయ నమ అని అనుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ వారం అంతా కూడా ఈ వారమే కాదు ఈ నెల అంతా కూడా ఈ యొక్క రవి మారే వరకు కూడా రవికి నమస్కారం చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా చెప్పాలంటే కనుక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఉంది ఏమిటి అంటే కనుక ఆదివారం పూట రవికి అంటే ఈ యొక్క సూర్యభగవానుడికి కొంచెం క్షీరాన్ని నివేదన చేయండి అన్ని విధాల వృత్తికి రాసి వారికి అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా అవుతాయి శుభకార్యాల నిమిత్తం ప్రయత్నం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ మాత్రే నమః ధనస్సు రాశి వారికి స్వాగతం సుస్వాగతం ధనస్సు రాశి వారికి చూసినట్లయితే లగ్నాత్తు శుక్రుడు కనిపిస్తున్నాడు శని భగవానుడు రెండవ ఇంట మూడో మూడవ ఇంట గురుడు ఆ తర్వాత ఆరవ ఇంట రాహువు చంద్రుడితో కూడి చంద్రుడు వృషభంలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మిథునంలో ఇరవై రెండవ తారీఖున ఇరవై ఐదో తారీఖున కర్కాటకంలోకి సింహంలోకి ఇరవై ఏడో తారీఖున చంద్ర సంచారం ఉంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆరవ ఇంట నడుస్తున్నటువంటి చంద్రుడు ఏడవ ఇంట ఎనిమిదవ ఇంట సంచారం చేసేటప్పుడు మానసికమైనటువంటి చిన్న చిన్న ఏమైనా సరే చిన్న అంటే చెప్పాలంటే చికాకులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చంద్రుడు మనక్కారకుడు అలాంటి చంద్రుడికి ఎవరికైనా స్వయంపాక దానం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే ఈ కార్తీక మాసం ఉందో స్వయంపాక దానం చేయడం వల్ల చాలా సుఖసూచకం జరుగుతుంది ఒక మంచి గుమ్మడి పండు కందిపప్పు ఆ తర్వాత బియ్యము కేజంపావు బియ్యము ఎవరికైనా స్వయంపాక దానం చేయండి తోటకూరతో సహా అన్ని విధాలా మీకు యోగవంతంగా ఉంటుంది అదేవిధంగా చూసినట్లయితే కనుక మీకు ఈ యొక్క ఎవరైతే భగవానుడు ఎక్కడ ఉన్నాడు శుక్రుడు లగ్నాత్తు ఉన్నాడు లగ్నాత్తు ఉన్నటువంటి శుక్రుడికి గాను శుక్రవారం పూట శుభములొసేతటి తల్లి శ్రీ మహాలక్ష్మిని దర్శించడం ఆ శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించుకోవడం చెప్పదగిన సూచన ఓం కాచ్చాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గిప్రచోదయాత్ అనేది చదువుకోవడం కానీ ఓం లేకపోతే అవన్నీ కష్టం అంటే శ్రీ మహాలక్ష్మే నమ ఈ వారమంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన ప్రక్రియ సోమవారం పూట ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అన్ని విధాల అన్ని పనుల్లోని ఆటంకం లేకుండా శుభంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనపడుతుంది ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శని ప్రభావం కూడా మీకు మీ రాశి మీద ఉంది అయినప్పటికీ కూడా నీలాంజన సమాభాసం డవపుత్రమగ్రజండి ఛయ మత్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేది విడవకుండా ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చదువుకోవడం వల్ల మీకు అన్ని విధాలా కూడా మీకు పనులకు ఆటంకం లేకుండా వాయిదాలు పడకుండా ఉండడానికి పంతొమ్మిది సార్లు జపించాలి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కర్తవ్యానికి మీరు అంకితమైనా కూడా ఇంకా కొంచెం ఆదాయాలు ఇంకా బాగా మెరుగుపడాలి ఆదాయాలు ఇంకా సాటిస్ఫాక్షన్గా లేదు ఊహలకు తగినట్లుగా ఉన్నాయి అనుకుంటున్నాను కానీ ఇంకా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల వాటికి సంబంధించినటువంటి అడ్డంకులు లేకుండా ఉండడానికి అన్నదానము చేయడం అనేది చెప్పదగిన సూచన అది ఇద్దరికి చేయండి పది మందికి చేయండి మీ ఇష్టం మీ బడ్జెట్ కానీ అన్నదానం అనేది ప్రతిరోజు కూడా చీమలకి చక్కెర వేయడం కానీ లేకపోతే పక్షులకి ధాన్యం వేయడం కానీ సోమవారం బుల్లో అన్నదానం చేయడం కానీ చెప్పదగిన సూచన ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక నా అనుకున్న వారి చేత సహకారాలు మీరు పొందగలుగుతారు చాలా కాలంగా కొంచెం వాళ్ళు చేస్తారా లేదా అనుకునే మీరు సంకట పరిస్థితిలో ఉంటారు ఆ పరిస్థితులు అధిగమించి మీరు అడగగానే వాళ్ళు సహాయం చేస్తారు దానివలన ఆర్థికంగా మీరు మంచిగా పుంజుకుంటారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అన్నింటా కూడా మీకు సహాయ సహకారాలు మీరు మీకు తెలిసిన వాళ్ళే చేస్తారు ఆ విషయంలో మీరు ఆనందంగా ఉంటారు శుభకార్యాల నిమిత్తం కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు మీరు అని అనుకునే వాళ్ళే మీకు సహాయం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకు ముందుకు నడిపిస్తారు ఆ విషయంలో మీరు చాలా సంతోషం వారంతానికి చాలా సంతోషం కలుగుతుంది మీకు తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతి విషయంలోనే కూడా చిన్న తరహా అంటే ఏమిటంటే పై అధికారులు ఉద్యోగస్తుల్ని చిన్న తరహాగా ప్రోత్సహిస్తారు అంతేగాని పూర్తిగా ప్రోత్సాహం చేయట్లేదని మీరు అనుకోవచ్చు కానీ ఆ ప్రోత్సాహం కూడా లేని ఘడియలు మనం అనుభవించాం కాబట్టి దీనికి మీరు సంతృప్తి పడగలరు విద్యార్థులు టార్గెట్ పెట్టుకోండి బ్రహ్మాండంగా చదవండి తప్పనిసరిగా మీరు అన్ని విధాలా కూడా విదేశీ ప్రయత్నాలు కూడా మీకు ఫలించే అవకాశం కనపడుతుంది ఉద్యోగస్తులు ఆ హైక్ కావాలి చేంజ్ అవ్వాలా లేదా అనే సంకట పరిస్థితిలో ఉంటారు ఆ విషయాన్ని మీకు వారాంతానికి శుభమైనటువంటి సూచనలు కనపడుతున్నాయి నిరుద్యోగస్తులు నిరుద్యోగులకు కూడా ఉద్యోగస్తులయ్యే సూచనలు కనపడుతున్నాయి అందువల్ల గట్టి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ కార్తీక మాసాన విడవకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అని అనుకోవడం వల్ల మీరు అన్నింటా కూడా ముందుకు వెళ్ళడానికి కొనసాగడానికి కారకత్వం అవుతుంది నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాతమ మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం మకర రాశి వారికి శని భగవానుడు చూస్తే ఆయన లగ్నాత్తు ఉన్నాడు ద్వితీయంలో గురుడు ఆ తర్వాత పంచమంలో రాహువు చంద్రుడు సంచారం నడుస్తోంది పంచమం నుంచి చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు ప్రజెంట్ ఆ తర్వాత సుస్థమైనటువంటి మిథునంలోకి కర్కాటకంలోకి ఇరవై ఐదో తారీఖుకి ఇరవై ఏడవ తారీఖుకి సింహంలోకి వెళ్ళబోతున్నాడు అయితే ఏంటంటే మనకి చూసినట్లయితే కనుక షష్టమ సప్తమ అష్టమ చంద్ర సంచారం ఉంది కాబట్టి మకర రాశి వారు ఏలినాటి శని అనేటటువంటి దోషంలో కూడా ఉండడం వలన మానసికమైనటువంటి ఒత్తుళ్లకు గురయ్యే అవకాశం ఉంది అందుకని చంద్రమా మనస్సు జాత అంటాం కాబట్టి చంద్రుడి నిమిత్తము ఈ కార్తీక మాసంలో ఎవరికైనా ఇద్దరికీ భోజనాలు పెట్టించడం అనేది చెప్పదగిన సూచన ఒకవేళ అవకాశం లేనట్లయితే కనీసం స్వయం పాక దానం చక్కని గుమ్మడికాయ కందిపప్పు చింతపండు అన్నీ పెట్టి ఉప్పుతో సహా అన్నీ పెట్టి తోటకూర పెట్టి కాయగూరలు పెట్టి స్వయం పాక దానం చేయండి ఎవరికైనా సరే పేదవాళ్ళకు కానీ విప్రోత్తములకు కానీ ఎలా అవకాశం ఉంటే అలా చేయడం అనేది సోమవారం పూట చెప్పదగిన సూచన సోమవారం నాడు తప్పనిసరిగా ఒక అభిషేకం చేయించుకోండి అభిషేకాప్రియ ఈ పరమేశ్వర అంటూ ఉంటాం కాబట్టి ఆ అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కార్తీక మాసంలో మనకి వృత్తి వ్యాపారాలందు నూతన ప్రయోగాలు చేయాలి అనే అవకాశాలు కనపడుతున్నాయి చేస్తారు మీరు అందులో కూడా విజయం సాధిస్తారు ఇంకంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి అన్నిటా కూడా మీకు విజయమే ఉంది మీరు చేసే సంకల్పాలు శుభకార్యాల నిమిత్తం చేసినటువంటివి ఫలిస్తాయి ఈ వారాంతానికి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎదుర్కోవడానికి దన్నదానం చేయడం చెప్పదగిన సూచన ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉత్సాహంగా మీరు ఉంటారు మంచి స్థితిలో ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది అయినప్పటికీ కూడా చిన్న చిన్న బా మాట పట్టింపులు మీరు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు వారాంతానికి శుభ సూచకంగా ఉన్నాయి ఆ విషయాన్ని గమనించండి విద్యార్థులారా మంచిగా చదవండి పునరుచ్చరణ చేసుకోండి అన్నిటి విజయం మీదే నిరుద్యోగస్తులకి ఉద్యోగ సూచనలు ఆ ఉన్న వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడండి ప్రజెంటు తర్వాత ఇంకా మీకు మంచి ఉద్యోగం వచ్చే సూచన ఉంది ఆ విషయంలో మీకు కలిసి వచ్చే కాలంలో తప్పనిసరిగా బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది ఇంకా హైక్ అవుతుంది జీతం దాని గురించి ఏ విధంగా కూడా మీరు బెంగపెట్టుకోబోకండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని మీరు సమర్థించుకొని అంటే పెద్దవాళ్ళ సలహాలు సహాయాలు ఇంట్లో భాగస్వామితో కూడా మంచిగా ఉంటూ మంచి మాటలతో మీరు అన్నీ సమర్థించుకోవడం వల్ల కూడా నాటి శని దోషాన్ని మీరు అధిగమించేటటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రతిరోజు విడవకుండా ఏ పనికి ఏ తలంపుకు పెడుతున్నా నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ నవామి శనిచ్చరమని పంతొమ్మిది సార్లు అనుకోండి మీరు ప్రయత్నం చేయండి ఏ విధమైన ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ముందుకు పెడతారు ఆ విధంగా మీ యొక్క జీవన విధానాన్ని ఆనందంగా యోగదాయకంగా మీరు మలుచుకోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండనా మరి మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బీరో నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండను శ్రీమాత నమః కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం ఈ కుంభరాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి గురుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం నడుస్తుంది వృషభంలో ఆ తర్వాత రాహు కూడా చతుర్థంలోనే ఉన్నాడు పంచమంలోకి మిథునంలోకి ఇరవై రెండవ తారీఖున ఆ తర్వాత చంద్ర సంచారం కర్కాటకంలోకి ఇరవై ఐదవ తారీఖున సింహరాశి వారిలోకి ఇరవై ఏడవ తారీఖున కూడా చంద్ర సంచారం నడుస్తుంది అయితే ఏమిటి అంటే కనుక ఆ నా చతుర్థం పంచమం షష్టమం సప్తమం ఈ ఏడవ ఇంటికి కూడా చంద్ర సంచారం నడుస్తుంది కాబట్టి చంద్రుడు మన కారకుడు చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి మనకి అంటే కుటుంబం నుంచి కానీ ఆ తర్వాత పిల్లల నుంచి కానీ ఆ తర్వాత ఆరోగ్యరీత్యా ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక కళత్ర స్థానం రీత్యా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కొంచెం ఎవరికైనా సరే కార్తీక మాసంలో చక్కగా భోజనం పెట్టడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ యొక్క ఈశ్వరుడు చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరపా హిమం అన్నట్లుగా ఆ చంద్రశేఖరుడికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి తొమ్మిదవ ఇంట అంటే స్థానంలో కుజుడు దశమంలో రవి బుధ కేతువులు ఆ తర్వాత ఏకాదశంలో శుక్రుడు ద్వాదశంలో శని భగవానుడు ఈ శని భగవానుడు ఈ ద్వాదశంలో ఉండడం వలన అనవసరమైనటువంటి అంటే ఏదైనా పనికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందులు కలగడం ఆటంకాలు కలగడం వాయిదాలు పట్టడం అనేది సహజమైన విషయం ఎలినాటి శని దోషం కూడా నడుస్తుంది కాబట్టి కొంచెము మనము నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛయా మత్తాండ సంభూతం తమ మామి శనిచ్చరం అనేది విడవకుండా ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చేసుకోండి అన్ని విధాలా కూడా ఆటంకాలు కలగకుండా ఉంటాయి బ్రేక్స్ పడకుండా ఉంటాయి ఆ విషయాన్ని గుర్తించండి తర్వాత మనకి లగ్నాత్తు ఉన్నటువంటి గురుడు నిమిత్తము కూడా గురువుకి ఏమి ఇష్టము అంటే కనుక గురువుకి ప్రతిరోజు గురు చరిత్ర పారాయణ చేసేవాళ్ళని ఆయన చేతిలో చెయ్యేసి జాగ్రత్తగా నడిపిస్తాడు అందువల్ల గురుదేవ దత్తాత్రేయుడిది కానీ నరసింహ సరస్వతి గురు పాదుకా స్తోత్రం సాయి బాబా సచ్యదానంద సద్గురు సత్య బాబా ఇలా ఏమైనా సరే గురువుకి సంబంధించినటువంటి నామములు చెప్పుకోవటం గురు పూజ చేసుకోవడం ఏమీ రాదండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అదైతే వస్తుంది కదా అదే చేసుకోండి పోని సరిపోతుంది లేదు అది కూడా రాదు శ్రీవాయ గురవే నమ అది చేసుకోండి సరిపోతుంది అలా చేసుకుంటూ మీరు మీ యొక్క పై అధికారులతో ఆచితూచి మాట్లాడటం ఉద్యోగస్తులారా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే కనుక కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత వ్యాపారాలు చేసేవారికి కూడా అన్ని విధాలా కూడా కొంచెం కలిసి వచ్చేటటువంటి వారంగానే చెప్పుకోవచ్చు కొంతవరకు కను కొంతమంది ఏంటంటే కనుక ఆ మిష్ మిత్రులైనటువంటి వాళ్ళు మనం మిత్రులు అనుకుంటున్నాము వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కాని పనులు చేయమని అడుగుతారు చే డబ్బులు అడగడం కానీ లేకపోతే ఏమైనా పనులు నువ్వు పలానా సీట్లో ఉన్నావు కదా మా చేసి పెట్టేయని అనడం కానీ లేదా పెట్టుబడికి రకరకాలుగా అడగడం కానీ ఏదో ఒక విషయంలో సర్దుబాట్లు మాట సాయం కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ మీద సాక్షి సంతకాలు కానీ ఏదో రకంగా అడుగుతారు మీరు నో అంటారు నో అనాలి మొహమాటం లేకుండా వాళ్ళతో వైషమ్యాలు వస్తాయి వారాంతానికి వచ్చినా ఏం పర్వాలేదు ఎప్పుడైనా సరే మనము చెప్పేటటువంటిది సత్యమైనప్పుడు మొహమాటానికి తావు ఇవ్వకండి మీ సక్సెస్కి అది బ్రేక్ కాకుండా చూసుకోండి సంతకం పెట్టేస్తాం కళ్ళు మూసుకొని ఆ తర్వాత ఎరుక్కునేది ఎవ్వరు అంటే మనమే ఆ విషయాన్ని గుర్తించుకొని కొంచెం తెలివితేటలతో నిష్ఠూరం వచ్చినా పర్వాలేదు ఏ విధంగా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు ఆది నిష్ఠూరం మంచిది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా ఏంటంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి విషయం కొన్ని కొన్ని వ్యవహారాలు చేసిన పనులే తిరిగి చేయడం అనేది ప్రక్రియ కనిపిస్తుంది దాని గురించి మీరేం పెట్టుకోకండి చేసిన పని వారాంతానికి ఏదైనా సరే ప్రయత్నం చేశాము వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు ఈ శుభకార్యాల నిమిత్తం ఈ ఫలితం కనపడటం లేదు లేకపోతే ఉద్యోగం ప్రయత్నం చేసాము వాళ్ళు చేయలేదంటే ఇంకొక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టండి ఇది చదివేశాము బాగానే ఉంది అనుకునే దానికంట తిరిగి చదవాల్సి వచ్చిందని పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి విద్యార్థులారా దాని గురించి కూడా బెంగ పెట్టుకోకండి మరలా చదవండి చదివింది చదవడం వల్ల మన జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి అభివృద్ధి అవుతుంది చేసిన పని చేసి చేయవలసి రావడం వల్ల మనకి ఇది అనుభవం అని అనుకోండి అంతేగాని విచారించాల్సిన అవసరం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది జరిగినా మన మంచికి అనే పాజిటివ్ దృక్పథంతో ఈ వారం పూర్తిగా మీరు ఆనందంగా ఉండండి ఇంకా చెప్పాలంటే కనుక ఈశ్వరుడికి ఒక అభిషేకం చేయించుకోవడం కొంచెం అన్నదానం చేసుకోవడం ఎవరికైనా సరే పండో ఫలమో ఏదో ఒకటి దానం చేసుకోవడం చెప్పదగిన సూచనండి అన్ని విధాలా కూడా మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను శివాయ గురవే నమహ అనే నామాన్ని విడిచిపెట్టకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ మీరు నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాత్రేనమ్మ మీనరాశి వారికి వారఫరాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఏ విధంగా ఉందయ్యా అని ఆలోచించినట్లయితే మూడవ ఇంట చంద్ర సంచారం నడుస్తోంది వృషభంలో చంద్రుడున్నాడు ఆ తర్వాత నాలుగవ ఇంట మెధునాల్లోకి ఇరవై రెండవ తారీఖు కర్కాటకంలోకి ఐదవ ఇంట్లోకి ఇరవై ఐదవ తారీఖు ఆ తర్వాత సింహరాశిలోకి ఆరవ ఇంట్లోకి ఇరవై ఏడవ తారీఖుకి చంద్ర సంచారం నడుస్తుంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూడవ ఏంట రాహుతో చంద్రుడు కలిసి ఉన్నాడు ఈ చంద్రమా మనస్సు చంద్రమా మన మా చంద్రమా మనసో జాత అంటాం కాబట్టి చంద్రుడి నిమిత్తము చంద్రుడ వలన ఏ మనోక్లేషాలు లేకుండా ఉండడాన్ని నిమిత్తం కూడా సోమవారం నాడు కార్తీక సోమవారం చేయటం ఒక ఈశ్వరుడికి చంద్రశేఖర 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 పాహిమాం అని అంటూ ఆ చంద్రశేఖరుడికి ఒక అభిషేకం చేయించుకుని ఆ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆవు పాలు ఈ యొక్క అభిషేక నిమిత్తము మనం పట్టుకెళ్ళి అన్నీ దొరికితే అన్నీ ఇవ్వండి ఏం పర్వాలేదు ఆ విషయంలో అలా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇద్దరికైనా భోజనాలు పెట్టండి అలా చేయడం వల్ల కూడా అన్ని విధాలా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మన నిమిత్తము ఆలోచించినట్లయితే కనుక మనకి ఎనిమిదవ ఇంట కుజుడు కనిపిస్తున్నాడు ఈ కుజ కుజ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల కొంచెం చికాకులు ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కొంచెం గమ్మున కోపం వస్తూ ఉంటుంది కోపాన్ని అధిగమిస్తే అన్ని విధాలా కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి రక్తము కళ్ళ చూసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త 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 మంగళవారం నాడు మరిసిపోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోండి ఓం సాం శరవణ భవ ఈ వారంలో మంగళవారాలు మర్చిపోకుండా రాహుకాలంలో దీపం వెలిగించి ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు అలా అనుకోవడం వల్ల ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి ఏదైతే పరి పరిహారం ఉందో అది జరుగుతుంది మంగళవారం నాడు మర్చిపోకుండా ఈ పనులు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనా దర్శనము ఎర్రటి పూలు సమర్పించడం వీలైతే కుదిరితే ఎర్రటి టవల్స్ ఇది ఒక ముగ్గురికి పంచండి అది కూడా మీకు మంచిదే కార్తీక మాసాన తర్వాత ముఖ్యంగా తొమ్మిదవ ఇంట రవి బుధ కేతువులు పదవ ఇంట శుక్రుడు పదకొండవ ఇంట శని భగవానుడు పన్నెండవ ఇంట గురుడు ఈ గురువుకి సంబంధించినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే కనుక ఖర్చు సుఖంగా ఉంటారు ధనధాన్యాలు వృద్ధవుతున్నాయి శుభకార్యాలు బాగున్నాయి కానీ ఖర్చు అయితే కనుక అధికంగా అవుతూ ఉంటుంది అందువల్ల ఈ గురు భగవానుడు చేసేటటువంటి శుభాలన్నీ బాగున్నప్పటికీ కొంచెం అధిక ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ప్రణాళికాబద్ధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మనకి కొన్ని కొన్ని ప్రతి విషయంలోని కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యతిరేకత తగ్గుతుంది విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్త తీసుకొని మళ్ళీ బాగా చదవండి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది ఏదైనా ఫారెన్ వెళ్ళాలి విద్యా ఆ విద్యని అభ్యసించాలనుకునే వాళ్ళు ఖర్చుతో కూడినటువంటి అంటే కొంచెం మామూలుగా అయితే ఇంతే అవుతుంది కానీ గురుడు మార్పు వలన కొంచెం అధిక ఖర్చుతో ఉపయుక్తమవుతుంది అది ఏదైనా సరే ఆ ప్రయోజనం అయితే ఉంటుంది కానీ ఖర్చు మాత్రం అధికమవుతుంది అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రతి విషయంలోనే కూడా సంతాన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు సంతాన విషయంలో అబ్బా మా అబ్బాయి ఎంత బాగానో చదువుతున్నాడని లేకపోతే మా అబ్బా మాకు పిల్లలు పుట్టారనో ఏదో విధంగా ఆనందపడతారు ఆ విషయంలో అయితే కనుక మీరు సంతోషంగా ఉంటారు నిరుద్యోగులు తర్వాత ఏంటంటే మంచి ఉపాధి కలగాలి ఇంకా మంచి ఉద్యోగం రావాలి ఏదో చేస్తున్నాం ఏదో నమ్మకవాస్తే అనేటటువంటి వాళ్ళు ఈ వారాంతానికి మంచి మంచి ఉద్యోగాల్లోకి ప్రవేశం కలుగుతుంది అందువల్ల గట్టి ప్రయత్నం చేయండి ఏదో ఒకటే పట్టుకుని దానికి అప్లికేషన్ పెట్టాను వాళ్ళు ఇంకా పిలవలేదని చూడకండి నాలుగు రకాలుగా ప్రయత్నం చేయండి మంచిది మీకు ఏం చెప్పాలంటే లాటరీలాగా వచ్చిపెడుతుంది ఆ విషయం ఈ వారాంతానికి జరుగుతుంది శుభకార్యాల విషయంలో గట్టిగా మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతారు అన్ని విధాలు సంతోషంగా ఉండడానికి ఇంకా ఇంకా మీరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండడానికి ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా తప్పనిసరిగా ప్రతిరోజు మీరు చేయాల్సింది ఒకే ఒక్క విషయం ఉందండి అదేమిటంటే కనుక ఈశ్వరుని యొక్క నామము ఓం నమశివాయ ఓం నమస్సివాయ ఓం నమశివాయ నూట ఎనిమిది సార్లు చేసుకుని ఏ పనికైనా మీరు బయలుదేరండి అన్ని విధాలా కూడా మీకు విజయమే సంప్రప్తిస్తుంది ఆ విషయంలో ఏమి డోకాలేదు శనివారం నాడు సోమవారం నాడు కొంచెం అన్నదానం చేస్తూ ఉండండి కొంచెం మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నింటా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి తర్వాత జ్యోతిష్య విషయాలకు కానీ నెక్స్ట్ పెళ్లి సంబంధాలు కావాల్సిన సరే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు పద్నాలుగు సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ వీరే నడుపుతున్నాము ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఉండన శ్రీమాతి నమః